కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై ఏపీ సర్కార్ తన పని ప్రారంభించింది ప్రస్తుతం ఉన్న పదమూడు జిల్లాల స్థానంలో ఇరవై ఐదు లేదా ఇరవై ఆరు జిల్లాలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే డిసైడ్ అయింది సిఎస్ నేతృత్వంలోని ఉన్నతాధికారుల కమిటీ కసరత్తు మొదలుపెట్టింది జిల్లాల ఏర్పాటులో ఎదురయ్యే ఇబ్బందులు న్యాయపరమైన చిక్కులు వంటి అంశాలపై సబ్ కమిటీలు ఏర్పాటు చేసింది ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ చేపట్టాల్సిన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా సీఎస్ నేతృత్వంలో ఉన్న అధికారులతో కమిటీని నియమించింది ఈ కమిటీ కూడా తన పనిని ప్రారంభించింది ప్రస్తుతం ఏపీలో పదమూడు జిల్లాలు ఉంటే ఆ స్థానంలో ఇరవై ఐదు లేదా ఇరవై ఆరు జిల్లాలను ఏర్పాటు చేయాలన్న సర్కార్ ఆలోచన క్షేత్రస్థాయి నుంచి మరింత సమాచారాన్ని రాబట్టడంతో పాటు ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు మరింత నెట్వర్క్ అవసరమని భావిస్తున్నారు కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో అనేక కొత్త డిమాండ్లు తెరమీదకి వస్తున్నాయి చెప్పిన విధంగా పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లా చేయడంతో పాటు పార్లమెంట్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్నే జిల్లా హెడ్ గా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ క్రమంలో ఏమైనా కొత్త డిమాండ్లు వస్తే వాటిని పెద్దగా పట్టించుకోనక్కర్లేదనే భావనను సీఎం జగన్ వ్యక్తం చేశారు ఉత్తరాంధ్రలో గిరిజన ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకుని అదనంగా మరో జిల్లాకు అంగీకారం తెలపడం మినహా మరే ఇతర జిల్లాలు కానీ భౌగోళిక స్వరూపాలను కానీ మార్చే ప్రసక్తే ఉండదని ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేశారు అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నట్టు కనిపిస్తోంది దీంతో ఇబ్బందులతో పాటు న్యాయపరమైన అంశాలను అధ్యయనం చేసేందుకు సబ్ కమిటీలు ఏర్పాటయ్యాయి నాలుగు సబ్ కమిటీలను ఏర్పాటు చేసింది అలాగే జిల్లాల స్థాయిలో కూడా కమిటీలను నియమించింది జిల్లాల సరిహద్దులు న్యాయపరమైన చిక్కులపై సీసీఎల్ఏ నేతృత్వంలోని మొదటి సబ్ కమిటీ కొత్త జిల్లాలో ఉండాల్సిన వ్యవస్థ సిబ్బందిపై జీఏడి సెక్రటరీ నేతృత్వంలో రెండో సబ్ కమిటీని నియమించింది అలాగే కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలో ఆస్తులు మౌలిక సదుపాయాల కల్పనపై రవాణా ఆర్ఎండ్బి సెక్రటరీ నేతృత్వంలోని మూడో సబ్ కమిటీ జిల్లాలో ఐటీ వ్యవహారాలకు సంబంధించి ఐటీ సెక్రటరీ నేతృత్వంలో నాలుగో సబ్ కమిటీ ఏర్పడింది ఇక జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో జిల్లా స్థాయి అధికారులతో కమిటీలను సిద్ధం చేసింది ప్రభుత్వం జిల్లా కమిటీల్లో సభ్యులుగా జేసీ ఎస్పీ డిఈఓ డిఎం అండ్ హెచ్ఓ జెడ్పీసీఈఓ సిపిఓ డిటిఓ ఆర్ఎండ్బిఎన్ వంటి వారు సభ్యులుగా ఉండనున్నారు ఈ కమిటీలు క్షేత్రస్థాయి నుంచి సమాచారాన్ని సేకరించి సిఎస్ నేతృత్వంలోని రాష్ట్ర స్థాయి కమిటీకి నివేదిస్తారు రాష్ట్ర స్థాయి కమిటీకి సాయంగా ఉండేందుకు ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది వివిధ రాష్ట్రాల్లో జిల్లాల పునర్విభజనపై అధ్యయనం చేయాలని కొత్త జిల్లాల అధ్యయన కార్యాలయాన్ని ఆదేశించింది ప్రభుత్వం ప్రాథమికంగా ఆరు నెలల పాటు ప్రత్యేక కార్యాలయం కొనసాగనుంది